गणेश महाराज की। లంబోదరుని ప్రాచీన దేవస్థానాన్ని తలపించేలా తంజావూరు సెట్టింగులు, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంతరాలయ అలంకరణ, భక్తి పారవశం నింపేలా దశావతారాల దర్శన భాగ్యం, కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలంకరణ, నిత్యం గణనాథుని నామస్మరణతో 5 రోజుల పాటు నగరవాసులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ప్రయత్నం, ప్రఖ్యాతిగాంచిన కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ముంబై చెన్నై డీజేల సందళ్లతో బాక్యనగరంలో జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలను మైమరిపించేలా సింహపురి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కనీ విని ఎరగని రీతిలో అత్యంత వ్యయంతో వైభవపేతంగా వినాయక చవితి ఉత్సవాలకు చకచక ప్రత్యేక ఏర్పాట్లు. ఇంతకీ ఈ విఘ్నేశ్వరుని మండపం ఎక్కడ, ఎందుకంత భక్తిభావం నింపేలా ప్రయత్నం, ఇంత గొప్ప స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డితో ఎంత్రీ న్యూస్ ప్రతినిధి విజయకృష్ణ ముఖాముఖి. వినాయక చవితి సంబరాలకి నెల్లూరు నగరం సర్వం సన్నద్ధమైంది. వినాయక చవితి అనగానే మనకి ముఖ్యంగా గుర్తించేది భాగ్యనగరం, ఎందుకంటే చాలా గొప్ప స్థాయిలో అక్కడ వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేస్తారు. ఈసారి అదే స్థాయిలో హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలని మైమరిపించే స్థాయిలో నెల్లూరు నగరంలోని 19వ డివిజన్ లో ప్రత్యేకంగా ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి భారీ వ్యయంతో ఈసారి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ ఏరియాలో పెదవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్న లంబోదర సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వినాయక చవితి ఉత్సవాల కోసం తయారు చేస్తున్న విఘ్నేశ్వర విగ్రహ మండపం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఒకసారి అసలు ఇక్కడ ఏంటి, ఎందుకు ప్రత్యేకం, ఏం ఏర్పాట్లు చేస్తున్నారు అనేది అక్కడ నిర్వాహకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. జై బోలో గణేష్ మహారాజ్ కీ. వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ భాగ్యనగరం. నెల్లూరు జిల్లాలోనే ఆ స్థాయిగా ఉత్సవాలు నిర్వహించేందుకు నెల్లూరు నగరంలోని 19వ డివిజన్ లో లంబోదర గణేష్ సెంటర్ పేరుతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన నిర్వాహకులు టీడీపీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం, ఎందుకు ఈ విధంగా ఈ సంవత్సరం ఈ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. వినాయక చవితి ఉత్సవాలు ప్రతి దగ్గర కూడా నిర్వహిస్తారు, ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తారు, కానీ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఈసారి మీరు నిర్వహించాలనుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటి? అందరికి నమస్కారం. నా పేరు నూకరాజు మదన కుమార్ రెడ్డి. ఇక్కడ మొట్టమొదటిగా ఇప్పుడు మీరు చెప్పే విధంగా నెల్లూరు నగరంలోనే కాదు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇది మాగుంటి లేఅవుట్ లో మొట్టమొదటిగా లంబోదర సెంటర్ అని చెప్పి మనం ఈ సంవత్సరమే వినాయకుడిని ప్రదర్శిస్తా ఉన్నాం. మాగుంటి లేఅవుట్ లంబోదర సెంటర్ లో వినాయక చవితి చేయడానికి ప్రధాన కారణం గత 2-3 సంవత్సరాలుగా నెల్లూరు నగరం విస్తరిస్తుంది రోజు రోజు. కేవలం నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వినాయక చవితికి ఫేమస్. సినిమా సెంటర్, వేదాయపాలెం, కొన్ని కొన్ని సెంటర్లు, చిన్న బజారు, ఇట్లా అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు మినీ బైపాస్ నానాటికి బాగా విస్తరిస్తుంది. ప్రజలందరూ కూడా అన్ని కాలనీ వాసులకి ఒక కార్యక్రమం, ఒక పండుగ చేసుకోవడానికి ఎటువంటిది కూడా లేదని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి అనేక కాలనీలు వాళ్ళందరూ కూడా 2-3 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నారు ఇప్పుడు వినాయక చవితి చేస్తే బాగుంటుందని. నేను చెప్పిన ఈ ప్రాంతాన్ని అన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ గజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఇటు మాగుండి లేఅవుట్కి కానివ్వండి, ఇటు అయ్యప్ప గుడికి కానివ్వండి, ఇటు ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ దాకా కూడా ఈ సెంటర్ ని ఎంచుకుని ఇక్కడ లంబోదర సెంటర్ గా నామకరణం చేసి వినాయక చవితులు అంటే నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో, అంటే చేసి ఉండకూడదు అంటే అంతకన్నా బాగా చేస్తున్నారంటే చేయాలని మా కోరిక, దాంతో ఇక్కడ పెట్టడం, భారీ బడ్జెట్ తో దిగడం, దీనికి నేను పిలుపు ఇవ్వడం గానే ఈ 19వ డివిజన్ లో ఉన్నటువంటి అనేక మంది దాతలు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది దాతలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి పాల్పడారు.
పంచుకోవడం, వాళ్ళందరి పుణ్యమే ఇంత భారీ సెట్టింగ్ ఈరోజు చేయగలిగామంటే అనేక మంది దాతల పుణ్యమే ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. అయితే సెట్టింగ్ విషయానికి వస్తే నెల్లూరులో కూడా దాదాపుగా ఆ రోడ్లు చిన్న చిన్న వీధుల్లో సెట్టింగ్స్ వేయడం, ట్రాఫిక్ ఇబ్బంది, ఇరుకిరుకు ప్రాంతాలు అయితే మీకు చాలా విస్తీర్ణం ప్రదేశం ఉన్నట్టుంది. సెట్టింగ్ కూడా ఒక గుడి వాతావరణం ఏర్పాటు చేస్తారు, ఏంటి సెట్టింగ్ ప్రత్యేకత? దేవుడి దేవాలయం ఏంటంటే మా ఏరియాలో ఇది 67 రోడ్డు, ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. వెనక అపార్ట్మెంట్ వాసులందరూ కూడా వేరే రోడ్డు ఉంది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకి ఎక్కడ కూడా చింతకంత ఇబ్బంది కూడా లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ మీరు బయట చూసినట్లయితే నాకు తెలిసిన నెల్లూరు నగరంలో ఇటువంటి సెట్టింగ్ వినాయక చవితి ఎవరు కూడా ఇలా. తంజావూరు సిట్టింగ్, తమిళనాడులో తంజావూరు అంటే విగ్రహాలకి ఏ విగ్రహం చేయాల తంజావూరు విగ్రహం అంటే వాళ్ళ శిల్పులకు కూడా ఫేమస్. అటువంటి తంజావూరు నుంచి మనం సిట్టింగ్ అంతా కూడా మనమే డిజైన్ చేసి ఇలా ఉండాలి మాకు అని చెప్పి ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ ని ఇక్కడ మాకు ఆ నిర్వాహకులు అందిస్తా ఉన్నారు. ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక టెంపుల్ కి వెళ్తే ఎంత ఫీలింగ్ ఉంటుందో ఈ వినాయక వేడుకలు అదే ఫీలింగ్ తో. ఏదైనా ఒక గుళ్ళకి పెద్ద గుడికి వెళ్తే గాలి గోపురం ఉంటుంది, మెట్లెక్కాలి, గాలి గోపురం దాటుకొని మళ్ళీ మెట్లు దిగాలి, మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆ గుడి ప్రాంగణంలో అనేక ఉత్సవ మూర్తులు మనకి కనిపిస్తా ఉంటారు. ఫైనల్ గా గర్భగుడిలోకి వెళ్తాం, దేవుని దర్శించుకుని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అనేక విశ్వ ఉత్సవ మూర్తులు విగ్రహాలు అనేక రకరకాలైనటువంటి విగ్రహాలు కనపడతాయి. అదే అంబిషన్, అదే థీమ్ తో మనం సెట్ చేసుకుని ఈ సంవత్సరం ఎంట్రీ అయినప్పటి నుంచి అనేక ఉత్సవ మూర్తులు కనిపిస్తారు. వినాయకుని దర్శించుకోవాలి, మళ్ళీ నేరుగా వెళ్ళి బయటకు వెళ్ళంగానే గాలి గోపురం ఏ విధంగా ఉంటుందో, దీనికి గాలి గోపురం ఒకటే ఉండదు కానీ అక్కడ కూడా శివుడు నందిని ప్రతిష్ఠిస్తున్నాం, అక్కడ కూడా తాత్కాలికంగా వాళ్ళని కూడా పెట్టి ఒక టెంపుల్ కి వెళ్తే ఎంత మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందో అదే సెట్టింగ్ ని ఇక్కడ తెలియజేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. మెయిన్ విగ్రహంతో పాటు మీరు విగ్రహం చుట్టుపక్కల కూడా ప్రత్యేక విగ్రహాలు ఏర్పాటు చేయండి, మండపాలుగా ఉన్నాయి, ఏంటి మండపాలు ఏమేమి సెట్ చేస్తారు? ఇక్కడ దశావతార సెట్టింగ్ ఇది, ఇలా వెళ్ళి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్సవం ఇక్కడ దశావతారాలు విగ్రహాలు అంటే విష్ణుమూర్తులు దశావతారాలు ఆ విగ్రహాన్ని చేపించి ఒరిజినల్ విగ్రహాలని తాత్కాలికంగా అక్కడ ప్రతిష్ఠిస్తాం. అక్కడ చూసుకొని ఎక్కడ కూడా ఇటువంటి దశావతార సెట్టింగ్ ఎక్కడ కూడా లేదు, ఇక్కడ అన్ని కూడా దశావతార సెట్టింగ్ వస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితిలో విగ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో పూజకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది, అదేవిధంగా ప్రసాదాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటి పూజలు ఏమేమి పూజలు నిర్వహించబోతున్నారు, వాటి ప్రత్యేకత కొంచెం? మనం 7వ తేదీ వినాయక చవితి ఉదయం 8 గంటలకు తాత్కాలికంగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, సాయంత్రం 6 గంటలకి 108 జనరల్తో ఇదే ప్రాంగణంలో వాళ్ళకే ఒక వినాయకుడిని ఇచ్చి వాళ్ళకి పూజ చేసి వాళ్ళ చేత స్వయంభూ వినాయకుడిని వెలిపించి వాళ్ళ చేత పూజ చేయించి వాళ్ళ చేత నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. అయితే మొత్తం ఈ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏమేమి ప్రత్యేక కార్యక్రమాలు చెప్పారు? మొత్తం కూడా మనం 5 రోజులు నిర్వహిస్తా ఉన్నాం, 7వ తేదీ నుంచి 11వ తేదీ దాకా 5 రోజులు వినాయక చవితిని మనం నిర్వహిస్తా ఉన్నాం. నెల్లూరు నగరంలో 9 రోజులు చేస్తారు, 5 రోజులు కాకపోతే ఏదైతే ఇక్కడ సింహపురి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు 5 రోజులు చేయాలని చెప్పి తీర్మానం, దాన్ని కూడా మనం కట్టుబడి అది 5 రోజులు మనం ఇక్కడ చేయబోతా ఉన్నాం. మొదటి రోజు మీకు చెప్పిన విధంగా పూజలు ఉంటాయి, రెండో రోజు ఉదయం పూజలు, సాయంత్రం 6 గంటలకి పాట కచేరి, మాధవ్ ఈవెంట్స్ వారి పాట కచేరి, సినీ గాయకులు, అదేవిధంగా సింగర్స్, తర్వాత డాన్సర్స్, అదేవిధంగా రీతు చౌదరి యాంకర్స్, అదేవిధంగా సుప్రీత నాయుడు అని చెప్పి సినీ యాక్టరీ వాళ్ళిద్దరు కూడా గెస్ట్ గా తీసుకొస్తున్నాం. అదే రోజు హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డు ఏ విధంగా అయితే ఫేమస్, నెల్లూరు నగరానికే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఈ లడ్డు వేలంపాటని ప్రతిష్టాత్మకంగా మా లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ తీసుకుంది. అదే రోజు లడ్డు వేలంపాట కూడా ఉంటుంది, దాంట్లో నెల్లూరు జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొంటారు. మూడవ రోజు మేము రోజుకే 5,000 నుంచి 10,000 మంది భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం, ఎంత మంది వచ్చినా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా మూడో రోజు సాయంత్రం పుష్ప యాగం, ఎక్కడ చూసినా కూడా పూలతో దేవుణ్ణి 5,000 మంది భక్తులు వచ్చినా 10,000 మంది వచ్చినా దేవుడికి స్వయంగా వాళ్ళే పూజ చేసుకుని పూలతో పూలాభిషేకం పుష్పయాగం చేయిస్తాం. నాలుగో రోజు మధ్యాహ్నం 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా 4 గంటలకి ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో కొట్టినటువంటి ఉట్టి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఉట్టిని కొట్టిస్తాం. 5వ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా దేవుణ్ణి ఊరి ప్రతి పురవీధుల్లో మాగుండ్లో ఇక్కడ ఉన్నటువంటి మేబెబస్ కవర్ చేస్తూ 14 రకాల హైదరాబాద్ రీజియన్ దగ్గర నుంచి విజయవాడ
తమిళనాడు తీన్మార్ దగ్గర నుంచి, రాజస్థాన్ గొడుగుల దగ్గర నుంచి అనేక రకాల నెల్లూరు నగరాలు ఇప్పటి వరకు చూడనటువంటి అనేక నృత్యాలతో మేళతాళాలతో దేవుణ్ణి ఊరేగింపు చేసి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేప్పుడు బయట చూసాం దాదాపుగా కూడా చాలా దూరం నుంచి కిలోమీటర్ల మేర లైటింగ్ చేస్తున్నారు, అదే విధంగా ఒక రెండు మూడు ఆటోలు నిన్న మైకులోనే ఆల్రెడీ బిగిస్తున్నారు, ఏంటి ఈ కాన్సెప్ట్? వెనకాల ఉద్దేశం నెల్లూరు నగరంలో ఇప్పుడు వరకు కేవలం టీడీడీ వారు చేసినటువంటి వాటికి మాత్రమే మైక్ సెట్లు ఉంటాయి. వినాయక చవితికి కొన్ని కిలోమీటర్ల మైక్ సెట్లు ఎక్కడ కట్టల మీరు చూసుకోండి, గతంలో చెక్ చేసుకున్నా కూడా ఎక్కడ దొరకదు. కానీ మనం చేసే 5 రోజులు కూడా మినీ బైపాస్ అందరినీ కూడా కవర్ చేస్తూ మనకు దాతలు సాయం చేసిన దాంట్లో మన బడ్జెట్ చూసుకుని భారీగా ఈ రోజు లైటింగ్ కార్యక్రమం కూడా ఇటు పీవీఆర్ కళ్యాణ మండపం నుంచి ఇటు ఫ్లైఓవర్ వరకు ఇటు మాగుండ్లోటి అండర్ బ్రిడ్జ్ వరకు మైకులు, అంటే ఆధ్యాత్మిక శోభ నెల్లూరు నగరంలో మైకులు రోజు కూడా 5 రోజులు పెట్టి చూసినా కూడా ఓ ఈ కార్యక్రమం జరుగుతుంది కంప్లీట్ ఒక భక్తి పారవశ్యంతో, భక్తులందరికి కూడా నచ్చే విధంగా వాళ్ళందరూ కూడా భక్తి పారవశ్యంతో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మైక్ సెట్లు, లైటింగ్ జెండాలు అన్ని కూడా, అంటే కేవలం ఏదో వినాయకుడిని పెట్టాము 2 రోజులు చేసామని కాకుండా ఒక మంచి కార్యక్రమం నెల్లూరు నగరంలో ఈ ప్రజలందరూ కూడా భక్తులందరికి కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చేయాలనే ఆకాంక్షతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. రైట్, ఇది పరిస్థితి. మనకు నిర్వాహకులు చెప్తున్నది ఏంటంటే ఒకవైపు భక్తి పారవశ్యంతో నెల్లూరు నగర ప్రజలకి భక్తి పారవశ్యం చూపించడంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిష్టాత్మకంగా తీసుకుని 5 రోజుల పాటు ఈ గణేష్ ఉత్సవాలని లంబోదర గణేష్ సెంటర్ ఏదైతే ఉందో బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్ లో నిర్వహిస్తున్నాం కాబట్టి నెల్లూరు నగరంతో పాటు జిల్లా ప్రజలు కూడా అందరూ వచ్చేసి ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పేసి నోకరాజు మదన్ కుమార్ రెడ్డి మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయబ్తో విజయకృష్ణ, ఎంత్రీ న్యూస్ కోసం లంబోదర గణేష్ సెంటర్ నుంచి. జై బోలో గణేష్ మహారాజ్ కి. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ టాప్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీ షర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.